ఉమామహేశ్వరి మృతికి సంబంధించి మొదట్లో సహజ మరణం అనే వార్తలు వచ్చినప్పటికీ ఆ తర్వాత దాన్ని ఆత్మహత్య అని తేల్చారు పోలీసులు. జూబ్లీహిల్స్లోని తన నివాసంలోనే ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాగా ఈ విషయాన్ని ఆమె కూతురు దీక్షిత ముందుగా చూశారు. టిఫిన్ తిని లోపలికి వెళ్లిన తల్లి ఇంకా బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చి ఆమె తలుపులు బద్దలు కొట్టించేసరికి ఉమామహేశ్వరి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు. ఇక ఈ విషయాన్ని గమనించిన ఆమె తన తండ్రి భర్తకు చెప్పి మృతదేహాన్ని కిందికి దింపించారు. ఆ తర్వాత వెంటనే పోలీసులకు ఫోన్ చేసి దీక్షిత మొదట బాలకృష్ణకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన బాలకృష్ణ ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వరరావు, చంద్రబాబు నాయుడు, లోకేష్కు సమాచారం అందించారు. మరణ వార్త తెలిసిన వెంటనే లోకేష్, చంద్రబాబు, భువనేశ్వరి తదితరులు ఉమామహేశ్వరి ఇంటికి చేరుకున్నారు. ఆ తర్వాత బంధువులకు సమాచారం అందించడంతో వాళ్ళంతా హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. దాంతోపాటుగా పెద్దమ్మాయి అమెరికాలో ఉంటున్న నేపథ్యంలో కూతురికి కూడా సమాచారం అందించడంతో ఆమె కూడా ఇండియాకు బయలుదేరినట్టుగా కుటుంబ సభ్యులు చెప్పారు. ఆమె వచ్చిన తర్వాతే ఉమామహేశ్వరికి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ చివరి కూతురు కంఠమనేని ఉమామహేశ్వరి ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో జూబ్లీహిల్స్లోనే తన నివాసంలోనే ఆమె సున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వార్త తెలిసిన తర్వాత అనేక అనుమానాలు వచ్చాయి. అయితే తీవ్రమైన మానసిక ఒత్తిడితో, అనారోగ్య సమస్యలతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలుస్తోంది.